బడ్జెట్ పై మాట్లాడే అవకాశం కల్పించిన తమరకు మా నాయకునికి మనసారా కృతజ్ఞతలు నమస్కారం అధ్యక్ష సామాజిక చైతన్యం గల నాయకుడు రాజకీయాలలో అడుగుపెడితే నెర్రెలిచ్చిన భూములు కూడా నీళ్లతో నిండుతాయని కళ్ళ తప్పిన పేదల మొహాల్లోనూ కాంతి రేకులు విచ్చుకుంటాయని పేదల ఆత్మ గౌరవంతో తలెత్తుకుంటారని పెద్దలు చెప్పిన సూక్తికి నిదర్శనం మా నాయకుడు అధ్యక్ష 2019లో అధికారంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకుడి ముందు రెండు దారులు కనబడ్డాయి అధ్యక్ష రాష్ట్రంలో ఆకలితో అలమటించే పేదలకు అందమైన గ్రాఫిక్ భవనాలు చూపించి సంతృప్తి పరచడమా లేక వారికి పట్టెడ అన్నం పెట్టి ఆకలి తీర్చి ఆదుకోవడం అన్న చర్చ జరిగినప్పుడు మా నాయకుడు రెండో మార్గం వైపు మొగ్గాడు అధ్యక్ష ఆకలితో అలమటించే వ్యక్తి స్వతంత్రుడుగా ఎవరైనా ఉన్నారని భావిస్తే అతనిని అవహేళన చేయడమే అని సాధించుకున్న స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా తీర్చిదిద్దినప్పుడే స్వాతంత్రానికి నిజమైన అర్థమని భావించిన మా నాయకుడు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఒంటి నిండా నింపుకుని శతకోటీశ్వరులు ఎంతమంది ఉన్నారన్నది ప్రామాణికం కాదు ఆకలి తప్పులు లేని ప్రజలు ఎందరున్నారన్నదే రాష్ట్ర ఔన్నత్యాన్ని అంచనా వేయాలన్న స్థిర నామకంతో మా నాయకుడు పరిపాలన కొనసాగిస్తున్నారు అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష కరోనా ఉధృత కాలంలో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణం నష్టపోయి ఎంతోమంది జీవనోపాధి కోల్పోయి ఎంతోమంది అసంఘటిత కార్మికులు దుర్భర దారిద్ర్యంలోకి వెళ్ళిపోతే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఆ ప్రభావం తక్కువగా కనబడింది అధ్యక్ష ఇంత ఆర్థిక సంస్కరణ వచ్చిన భరిస్తూ బడుగుల ఖాతాల్లోకి ఆ సమయంలో నగదు బదిలీ చేసిన మన ప్రభుత్వ సంస్కేమ విధానమే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి దారిద్ర్యం ఆకలి నుంచి సమస్యల నుంచి మన ప్రజలను కాపాడగలిగింది అది మా నాయకుడి దార్శనిక పాలన అధ్యక్ష మా నాయకుడిని చాలామంది అంటారు అధ్యక్ష భయం లేదు అని చాలామంది మాట్లాడుతుంటారు అధ్యక్ష ఎవరు చెప్పారు అధ్యక్ష మా నాయకుడికి భయం లేదని మా నాయకునికి ప్రతినిత్యం భయపడుతుంటారు అధ్యక్ష జనం తన భయం పెట్టిన నమ్మకానికి భయపడుతుంటారు అధ్యక్ష ఇచ్చిన మాట తప్పడానికి భయపడుతుంటారు క్షణం క్షణం అని నిత్యం అధ్యక్ష ఆ భయంతోనే ఇచ్చిన హామీలలో 90% అమలు చేశారు అధ్యక్ష ఇచ్చిన ఇవ్వని హామీలు కూడా అమలు చేశారు అధ్యక్ష అందులో ఆ భయంలో నుంచి వచ్చినటువంటి బడ్జెట్టే ఈ పారదర్శక బడ్జెట్ అధ్యక్ష ప్రతి వస్తువు రిటైల్గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని హోల్సేల్గా అమ్మేవాడే రైతు అంటాడు జాన్ కెన్నెడీ అధ్యక్ష ఇది చేదు నిజం అధ్యక్ష చేతిలో ఉన్న సొమ్మంతా ఇత్తనాలు ఎరువులు కొని వసంతకాలంలో పంటలు వేసి శరదృతువు దాకా దిగుబడి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతన్న కన్నా ఆశావాది ఈ లోకంలో ఎవరూ లేరు అధ్యక్ష రైతులు త్యాగం తెలిసిన మా ప్రభుత్వం అన్నదాతకు మట్టుకు ఉన్నటువంటి అనుబంధానికి శిరసు ఉంచి అభివాదం చేసే మా ప్రభుత్వం నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే మా ప్రభుత్వం రైతు లేనిదే రాష్ట్రం లేదనే గుండెల నిండా విశ్వసించే మా ప్రభుత్వం పండించే సమయంలోనూ ఆ క్రమంలోనూ నిలువెత్తు సేత్యంగా మన రైతన్నకు మా ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ఇస్తోంది అధ్యక్ష బడ్జెట్లోనూ అగ్రస్థానం ఇస్తోంది అధ్యక్ష ఇఫ్ ద ఫార్మర్ ఈజ్ ద రిచ్ దెన్ సో ఈజ్ ద నేషన్ రైతు ధనవంతుడైతే ఆ జాతి ఆ దేశం కూడా ధనవంత దేశమే అయినట్టు అనేటువంటి థామస్ మాటలను మా నాయకుడు స్ఫూర్తిగా తీసుకొని అగ్రికల్చర్ ఇస్ నాట్ ఎ ఫార్మింగ్ ఇట్ ఇస్ ఎ ఫీడింగ్ అన్న స్ఫూర్తితో మా నాయకుడు గత పాలకులలాగా హామీల హారతులు ఇచ్చి హామీల పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఏడాదిలో 3 పంటలు 3 మార్లు ప్రతి రైతు పండించాలా నాగిల భుజాన వేసుకున్న రైతన్న సంస్కేమమే మనోరథంగా భావిస్తున్న పంటలతో చేలు నిండితేనే రాష్ట్రానికి పురోగతిని భావించిన మన రాష్ట్రాధినేత బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఈరోజు
రైతు రాజ్యం తీసుకొచ్చాడు దీక్ష. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం పక్కన ఉన్నటువంటి సందులో ఉన్న హోటల్లో దొరుకుతుందని, మధ్యాహ్నం తినేటువంటి భోజనం తన పక్క వీధిలో ఉన్నటువంటి రెస్టారెంట్లో దొరుకుతుందని భావిస్తున్నటువంటి తరుణం ఉన్న తరుణంలో రైతన్న కన్నీటి ఉప్పదనం ఈనాటి తరానికి ఈ కొత్త తరానికి అన్నదాత శ్రమ సౌందర్యాన్ని చూపిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు అధ్యక్ష. గ్రామానికి వేలాది రైతు భరోసా కేంద్రాల్లో నెలకొల్పి అన్నదాతల్లో నమ్మకాన్ని పెంచి అడుగడుగున అన్నదాతను గెలిపించేందుకు శతవిధాల మా ప్రయత్నం ప్రయత్నిస్తోంది అధ్యక్ష. చాలామంది అంటుంటారు అధ్యక్ష, వెనకబడిన తరగతులు, వెనకబడిన కులాలు ఎన్నాళ్ళు ఈ మాటినాలి, ఆ మాటలకు స్వస్తి లేదా? ఇంకా ఎన్నేళ్ళు వెనకబడిన ఈ కట్టుబాటుతనం ఆ చెంకళ్ళు తెంచాలనుకున్నాడు మా అధ్యక్షుడు అధ్యక్ష. అందుకే వెనుకబడిన తరగతుల కులాలైన వాళ్లకు గుడిలో అగ్రస్థానం ఇచ్చారు అధ్యక్ష, బడిలో అగ్రస్థానం ఇచ్చారు అధ్యక్ష, పదవుల్లో పనుల్లో అగ్రస్థానం ఇచ్చారు అధ్యక్ష, స్థానిక ఏలుబడుల్లో రాష్ట్ర పాలనలో అగ్రస్థానం ఇచ్చారు అధ్యక్ష. వారి ఆర్థిక స్వావలంబనకు బడ్జెట్లోనూ అగ్రస్థానం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నిజమైనటువంటి భారతీయ యవనికపై సామాజిక న్యాయ ప్రవర్తగా మా నాయకుడు ఆవిర్భవించాడని ధైర్యంగా చెప్పగలం అధ్యక్ష. ఏ పాలన చూసినా కూడా ఇంత 50% పైగా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు ఉన్నారా అని ధైర్యంగా అడుగుతున్నాం. అందుకే అధ్యక్ష మళ్ళా చెప్తున్నాం, భారతీయ యవనికపై సామాజిక న్యాయ ప్రవర్తగా మా నాయకుడు ఆవిర్భవించాడు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీల ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు అగ్రహం కృషి చేయాలన్న రాజ్యాంగం 46 నిబంధనకు అధికరణకు స్ఫూర్తిగా మా ప్రభుత్వ అధినేత పనిచేస్తున్న అధ్యక్ష. మా నాయకుని పాలన ప్రారంభమయ్యాక వెనకబడిన ప్రజల మోకాళ్ళు బలం పుంజుకొని నిటారుగా నిలుచుకున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, అందాల్సిన సాయం కోసం ఇంతకాలం వంగి సలాములు చేసి వంకరి టింకర్లు అయిపోయినటువంటి వారి వెన్నుముకలు ఇనుప చువ్వల్లా నిటారుగా నిలుచున్నాయి అధ్యక్ష. ఇంతకాలం అసమానతలకు అవమానాలకు కృంగి ఉన్న తలలన్నీ ఈరోజు నిర్భయంగా మా నాయకుని పాలనలో నిలబడుతున్నాయి అధ్యక్ష. వానొస్తే తడుస్తాడు, ఎండొస్తే ఎండుతాడు, చలొస్తే వణుకుతాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ఇది ఇన్నాళ్ళు మనం చూసినటువంటి సామాన్యుడి కథ. వెద కన్నీళ్ళు నిండుగా నింపుకున్నటువంటి వెద ఇల్లు ఇవ్వడం అంటే ఒక ప్రైవేట్ వ్యవహారంగా చూశారు ఇన్నాళ్ళు. అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవానికి వీసమెత్తను విలువని పేదవాని గాథలు వెదలు బాధలు పట్టినటువంటి గత పాలకులను మనం ఇంతకాలం భరించాం, చూసాం. అయితే సామాజిక స్పృహ, సామాజిక దృక్పథం దండిగా మెండుగా గుండె నిండుగా నింపుకున్న మా నాయకుడు పేదవానికి ఇల్లు ఇవ్వడం అంటే వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడం, పిల్లలకు చదువు ఇవ్వడం, ఎందరో నిర్మాణ కూలీలకు ఉపాధి ఇవ్వడం, సామాన్యుడి సమగ్ర వికాసానికి భరోసా ఇవ్వడం, అంతకన్నా మించి సమాజంలో ఆ పేదవాడికి గౌరవం ఇవ్వడం అని భావించి, పేదలే ప్రాధాన్యంగా భావించి 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టిస్తూ ఇంటి పట్టాలు ఇస్తూ పేదలకు పట్టాభిషేకం చేసినటువంటి దార్శనికుడు మా నాయకుడు అధ్యక్ష. పేదంట్లో పుట్టినటువంటి ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలంటాడు ఆనాటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. కానీ అధ్యక్ష, మా నాయకుడు పేదంట్లో పుట్టిన ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలని భావిస్తాడు మా నాయకుడు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, అమ్మఒడై గోరుముద్దై విద్యాకానికై ఉచిత దీవునై బడిపిల్ల గుండి సడయ్యారు అధ్యక్ష. చదువులకు దడిగట్టే కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అన్నం పెట్టి ఆంగ్లం నేర్పి చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు అధ్యక్ష. బడ్జెట్లో విద్యకు అత్యధికం కేటాయించి విద్యాదాతగా మారారు అధ్యక్ష, విద్యా విధాతగా మారారు అధ్యక్ష. రాజ్యాంగం 47 అధికారులు ఒక మాట చెప్తున్న అధ్యక్ష, డ్యూటీ ఆఫ్ ద స్టేట్ ఈస్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు పబ్లిక్ హెల్త్ అని. అంటే దేశవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో శారీరక మానసిక సమస్యలతో సతమవుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిపోతుంది అధ్యక్ష. ఇది జాతి భవిష్యత్తు దెబ్బతీసే సమస్యను మూలంలోనే చికిత్స అందించాలని నిర్ణయించినటువంటి మా నాయకుడు చిన్నపిల్లలకు వరప్రసాదంగా గోరుముద్ద కార్యక్రమాన్ని పట్టాలకెక్కించి
ఆకలితో నకనకలాడే కడుపుకు అక్షరాలు నేర్పించలేమని సకల పోషకాలతో పౌష్టిక ఆహారంతో అందిస్తూ మా నాయకుడే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిన్నారులకు నిజమైన మేనమామగా నిలబడ్డాడు అధ్యక్ష. గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఆడబిడ్డ పుట్టిననాటి నుంచి సంపూర్ణ మహిళగా నిలదొక్కునే వరకు అన్నగా తమ్ముడుగా మేనమామగా నేనున్నానంటూ అమ్మఒడైనా సున్నా వడ్డీ అయినా ఆసరా అయినా ఇల్లైనా పొలమైనా రేషన్ కార్డు అయినా ఇంటి పట్టా అయినా మహిళలకిచ్చి మహిళల పేరుతోనే ఇచ్చి మహిళల భర్తక జీవితంలో సగభాగస్వామే కాదు ఆర్థికంలోనూ అధికారంలోనూ అన్నిట్లోనూ సరి సగభాగస్వామి మహిళని చెప్పి నిరూపించేలా ఆ ఇంటికి యజమానురాలను చేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడిని గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. పార్లమెంటు రాష్ట్ర రాజధానిలో ఉండొచ్చు అధ్యక్ష, సచివాలయం రాష్ట్ర రాజధానిలో ఉండొచ్చు అధ్యక్ష, కానీ దేశ ఆత్మ మాత్రం గ్రామాలలో ఉంటుందంటాడు మహాత్మా గాంధీజీ అధ్యక్ష. ద సోల్ ఆఫ్ ఇండియా లైవ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అంటారు గాంధీజీ అధ్యక్ష. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మా నాయకుడు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైవ్స్ ఆన్ ద విలేజెస్ అని భావిస్తూ సచివాలయాలకు ఈ సుశాల భారతావనిలో మొట్టమొదటిసారిగా మొదటి రాష్ట్రంగా పురుడు పోసి 4.5 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చి గ్రామాలకు పంపి గ్రామాలలో 237 సేవలతో గాంధీజీ కలలు కన్నటువంటి నిజమైన గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అనారోగ్యం తలెత్తే వయసులో ఎముకలు పటత్వం కోల్పోయే స్థితిలో శారీరక ప్రతికూలతల వల్ల సంపాదనకు అవకాశం లేని స్థితిలో ఉన్న అబాకిలకు మా ప్రభుత్వం అండగా నిలుస్తోంది అధ్యక్ష. నెల నెల పింఛన్లు టెన్షన్గా అబాకిలు ఇంటి తలుపులు తట్టి ఈ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లో వృద్ధుల్లో ఆ పెద్దలలో ఆత్మవిశ్వాసం నింపుతోంది అధ్యక్ష. అవ్వదాతలు ఈ జాతి ఆస్తిగా పరిగణించి వారి జీవనోపాధికి వారి జీవనానికి భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం సామాజిక బాధ్యతగా భావిస్తోంది అధ్యక్షగా. అందుకే బడ్జెట్లో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత కల్పించాం అధ్యక్ష. ఇంత సువిశాల భారతావనిలో రాజ్యాంగం 39(c) అధికరణ ప్రకారం చాలా క్లారిటీగా చెప్తుంది అధ్యక్ష, సంపద ఒక్కరి చేతిలోనే ఉండకూడదని, సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకూడదని చెప్తోంది అధ్యక్ష. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మా నాయకుడు ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికారం సంపద అందరికీ అందుబాటులో ఉండాలని, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని గట్టిగా నమ్ముతున్న ప్రభుత్వం మాది అధ్యక్ష. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురైనా అధికార వికేంద్రీకరణ సిద్ధాంతానికి కట్టుబడి మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది అధ్యక్ష. ఈరోజు తమ సామాజిక అధ్యక్ష మరలా చెప్తున్న ఈరోజు తమ సామాజిక న్యాయం కోసం ప్రతిపక్షాలు కోర్టుకెక్తే నిజమైన సామాజిక న్యాయం కోసం తన పరిపాలనలో అందించుటకు మా నాయకుడు పరితపిస్తున్నాడు అధ్యక్ష. మాటకు కట్టుబాటు దాటిన వ్యక్తిత్వ సమున్నతం జనహితమే సంకల్పంగా ఎదిగిన సారథ్యం మా నాయకుడి అధ్యక్ష. ఇన్నేళ్ళు ఆంధ్రంలో అలుముకున్న అంధయుగాన్ని అంధకారాన్ని వే ఖడ్గాలతో ఛేదిస్తున్నవాడు మా నాయకుడు అధ్యక్ష. శతాబ్దాల కాంగ్రెస్ కోటను కుప్పకూల్చిన వాడు మా నాయకుడు అధ్యక్ష. దశాబ్దాల పచ్చకోటలో పిచ్చి మొక్కలు మొలిపిస్తున్నవాడు మా నాయకుడు అధ్యక్ష. 40 ఏళ్ల అనుభవానికి కూడా తన పాలనతో పాఠాలు నేర్పుతున్నవాడు మా నాయకుడు అధ్యక్ష. సామాన్యుడి కోసం స్వప్నం రాస్తున్నవాడు, పీడితుల కోసం సేదంతో సంతకం చేస్తున్న ప్రజా హృదయ విజేత ఈ ప్రభుత్వ అధినేత అధ్యక్ష. మా నాయకుడు ఇప్పుడు గొంతెత్తిన ఆ గొంతుగా మన రాష్ట్ర 5.5 కోట్ల ప్రజల బాగు కోసం ప్రతిధ్వనిస్తుంది అధ్యక్ష. ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా దుర్భర దారిద్ర్యం నుండి పేదవాడిని పైకి లాగేందుకు ఉంటుంది అధ్యక్ష. మా నాయకుని ప్రతి అడుగు ఆ దుడు సకల్పంతోనే ఉంటుంది అధ్యక్ష. పర్వతం ఏ ఒక్కడికి వంగి సలాము చేయదు అధ్యక్ష. సముద్రం మరొకరు వంచన వేరే చిత్తం మన చేతులు కట్టుకోదు అధ్యక్ష. నిజం కోసం అసమానతలను పరమార్చ నిజం కోసం క్షణం క్షణం ధారపోస్తున్న ఆంధ్రుల ఆత్మగౌరవం మా నాయకుడు అధ్యక్ష. స్వస్తి.